ఎవరన్నా మానిటర్ చేసినటువంటి ప్రక్రియ జరిగిందా? పూర్తి స్థాయిలో ప్రజలను విస్మరించి ఈరోజు ఈ నష్టానికి బాధ్యులు మీరైతే, ఈ నష్టానికి బాధ్యులుగా మిమ్మల్ని ప్రజలు గుర్తిస్తూ ఉంటే వచ్చినటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రజల్లోకి వెళ్ళలేక ప్రజాగ్రహం చవిచూడాల్సి వస్తుందని, పై పైన పర్యటనలు చేసి సోమసన్ రిజర్వాయర్లో ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా సరే వరద దాకిడి ప్రాంతాలకు పోవాల్సినటువంటి ముఖ్యమంత్రి అరపూట నేను 2 రోజులు గడిపానని లెక్కకు గడిపి ఒకరోజు అర్ధరాత్రి వెంకటగిరికి వచ్చి అందరూ నిద్రపోయిన తర్వాత దయ్యాదిరి గడ్డి వంటి వాళ్ళలో పర్యటించి ఆ తర్వాత నెల్లూరు వచ్చి ఒకరోజు అక్కడక్కడ తిరిగి ఒకరోజు పొరపలిని తోలు నెట్టుకొని ఇంకోదానికి ఫోటోకు బోతులు ఇచ్చి సమీక్షల పేరుతో గంటల తరబడి వృధా చేసి నిన్నటి రోజు నువ్వు సోమసలకు వెళ్ళి ఈ జిల్లాకు సంబంధించి నువ్వు వచ్చినటువంటి సందర్భంలో ఒరిగింది ఏమన్నా ఉందా? ఈరోజు వైఫల్యాలన్నీ మీ వల్ల జరిగాయి, మీ పార్టీ ప్రబుద్ధుల వల్ల జరిగాయి, మీ చేతకాంతనం వల్ల జరిగాయి. జాతీయ రహదారి తెగిపోయి 4 రోజులైతే పునరుద్ధరణ చేయలేకపోయారు, 10 రోజులైతే రెండో లేని ఇప్పుడు నిర్మాణం జరగలేకపోయింది, 24 గంటల్లో 30 గంటల్లో బెయిల్ బ్రిడ్జ్ల ద్వారా ఈరోజు స్టీల్ స్ట్రక్చర్ నిర్మించుకునేటువంటి అవకాశం ఉంది. గతంలో ఇదే విధంగా చెన్నై కలకత్తా రహదారి తెగిపోతే తమిళనాడు తీర దగ్గర ఆ రోజు ఆర్మీ వచ్చి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. అనుభవ రాహిత్యమైనటువంటి అవగాహన లేనటువంటి మంత్రులను తీసుకొచ్చి పెట్టారు. మంత్రులు ఎప్పుడు వచ్చారు? మొదటి దఫ ఈ జిల్లాలో చెరువులు దిగిపోయి ప్రజలు ఇబ్బంది పడితే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి జిల్లాను సందర్శించినటువంటి పాపాలను ఇవ్వలేదు. ఇన్ఛార్జి మంత్రి గారు వచ్చి 18 కోట్లు నష్టం అని చెప్పారు. అంటే బహుశా ఆయన రహదారుల భవన శాఖ మంత్రి కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి శాఖ పరమైన నష్టం చెప్పేయడమో తెలియదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వీటన్నిటినీ పునరాలోచించి ఎవరి వల్ల పొరపాట్లు జరిగాయనేటువంటి ఆలోచన చేయకుండా ఈరోజు మొక్కుబడిగా సమీక్షలు నిర్వహించి వెళ్ళిపోతామని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి దురదృష్టకరం. ఈరోజు పునర్నిర్మాణంలో కానీ సర్వేపల్లి రిజర్వాయర్ని సమీక్షించలేడు. సర్వేపల్లి రిజర్వాయర్లో మీకు సంబంధించినటువంటి నాయకులు అధికారులు బెదిరించి దానికి సంబంధించి 15 గేట్లు ఉంటే, ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 12 అడుగులు ఉంటే 14.5 అడుగుకి నీళ్లు వచ్చినంత వరకు కూడా గేట్లు ఎత్తకుండా ఆపడానికి కారణాలు ఏంటి? దాని మీద మీరు విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉన్నారా? ముఖ్యమంత్రి గారికి ధైర్యం ఉంటే, ముఖ్యమంత్రి గారికి చేతనైతే, వైఫల్యాలు జరగలేదని మీరు అనుకుంటే లేదా పొరపాట్లు జరిగాయని చెప్పి భావిస్తే పూర్తి స్థాయిలో వీటి మీద మీరు విచారణ జరిపించడానికి సిద్ధమా? అడ్డం పెట్టి కాపాడినట్టుగా చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. సర్వేపల్లి రిజర్వాయర్ ప్రమాదంలో వెళ్ళడానికి, ప్రమాదంలో పడడానికి కారణాలు ఎవరు? కారకులు ఎవరు? ఇంజనీరింగ్ శాఖ అధికారులు బెదిరించి గేట్లు ఎత్తకుండా ఆపేసినటువంటి ఘనత ఎవరిది? దాని మీద విచారణ జరిపిస్తారా? మరొక మాట కూడా చెప్పాడు, సర్వేపల్లి రిజర్వాయర్కి సంబంధించి జరిగినటువంటి అవకతవకల మీద విచారణ జరిపించి దోషుల మీద కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు, మేము స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రి గారికి ధైర్యం ఉంటే, ముఖ్యమంత్రి గారికి దమ్ము ఉంటే ఈరోజు సర్వేపల్లి రిజర్వాయర్ ప్యాకేజీ పనుల మీద చేయించగలడా? కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కటి ముఖ్యమంత్రి గారి వైఫల్యం. ఈరోజు దాదాపు ఈ జిల్లాకు సంబంధించి 15,000 ఎకరాల అక్వా పంట దెబ్బతింది. బొప్పాయి, తమనపాకులు, అరటి చెట్లు, మామిడి, నిమ్మ, మినుము, అన్ని రకాలైనటువంటి పైరులు దెబ్బతిన్నాయి. చేనేత కార్మికుల పాపం మగ్గాలు నీళ్ళపై ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నారు. ఎవరినైనా వేద వర్గాలు ఇళ్ళు కోల్పోయారు, ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి. ఏ వర్గానైనా ఒక వర్గానైనా సరే పలకరించి ఏం చేస్తానంటది లేకుండా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి జీవో చూస్తే ముఖ్యమంత్రి గారు జీవో విడుదల చేశాడు. ఇళ్ళు పడిపోతే పూర్తిగా పక్కా ఇళ్ళు 50,000 రూపాయలు ఇస్తారాడు ముఖ్యమంత్రి గారు. రేకులు పడిపోతే 25,000 ఇస్తానని చెప్పాడు. అదేవిధంగా పక్కా ఇళ్ళు సివియర్ డ్యామేజ్ అయితే ముఖ్యమంత్రి గారు 6,300 రూపాయలు ఇస్తానన్నాడు. అదేవిధంగా పక్కా ఇళ్ళు డ్యామేజ్ అయితే, సివియర్లీ డ్యామేజ్డ్ పక్కా హౌస్, కచ్చా హౌస్ అయితే 5,000 రూపాయలు ఇస్తానన్నాడు. పూరిళ్ళు పడిపోతే 5,000 ఇస్తానన్నాడు. గుడిసె పూర్తిగా కూలిపోయినా 5,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి దాంట్లో సామాగ్రి కాదు కదా, కనీసం కూలీలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఇది ముఖ్యమంత్రి గారు ప్రకటించింది. అయ్యా, వంట జరుగులేక అల్లాడుతున్నావు, మీరు దాని గురించి మాట్లాడనని చెప్పి పదే పదే ప్రజాప్రతినిధులు ప్రజలు విజ్ఞప్తి చేస్తే 1-2 లీటర్ల కిరసనాలు కూడా ఇలాగ ముఖ్యమంత్రి అందరం అడిగాం, కనీసం 5 లీటర్ల కిరసనాలు ఇవ్వండి అంటే గతంలో వచ్చిన 2 లీటర్ల కిరసనాలు కూడా ఎత్తేసినటువంటి ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అయితే ఈ జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనకార్యం, ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య ఆలోచనలు లేదు, ముఖ్యమంత్రి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడు, నియంత్రణతో పోకడలతో పోతున్నాడు, ముఖ్యమంత్రికి ఇది దిగదారుడుతనానికి నిదర్శనం. కాబట్టి మేము ఈరోజు కూడా చెప్పేది జిల్లాకు సంబంధించి అన్ని రంగాలకు సంబంధించి అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేటువంటి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా రేపటి నుంచి ఈ జిల్లాలో ఈరోజు నుండి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ప్రారంభమవుతుంది. రేపు ఎల్లుండి 26 తేదీ వరకు కొనసాగుతుంది. ఎక్కడైతే వరద తాకిడికి గురైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తారు. రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా గట్టిగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి, ప్రభుత్వం ఇక్కడ పనిచేసినటువంటి విధానాన్ని కానీ, ప్రభుత్వం వైఫల్యం చెందినటువంటి విధానాన్ని కానీ ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది.